हेलो स्टूडेंट्स, ई रोज क्लास लो कॉर्पोरेट अकाउंटिंग नुंच मनं कॉल एरियर्स अने टॉपिक गुरिंचि तेलुसुकुंदामु। अदे विधंगा अकाउंटिंग ट्रीटमेंट कूडा तेलुसुकुंदामु। फर्स्ट आफ् आल, कॉल एरियर्स अंटे एंटी, कॉर्पोरेट अकाउंटिंग लो दीन्नि ए विधंगा ट्रीट चेस्तारु अने दानिकि मुंदु असलु कॉल एरियर्स अंटे एंटी मीनिंग तेलुसुकुंदामु। सो मनं इप्पटिवरकु షేర్స్ ని కంపెనీ ఏ విధంగా ఇష్యూ చేస్తుంది అనే మెథడ్స్ తెలుసుకున్నాం। షేర్స్ ఇష్యూ అట్ పార్, అట్ డిస్కౌంట్, అట్ ప్రీమియం, త్రీ మెథడ్స్లో కూడా మనం ఇన్ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అమౌంట్ కలెక్ట్ అయిపోవడం అనే విషయం గురించి తెలుసుకున్నాము। సో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, కాల్స్ మనీ రిసీవ్ చేసుకోవడం అనేది నేర్చుకున్నాము। సో ఈరోజు కొత్త టాపిక్ కాల్ ఏరియర్స్। కాల్ ఏరియర్స్ మీన్స్ ఇన్ టైంలో కంపెనీకి అమౌంట్ కలెక్ట్ కాకపోవడం। సో దీని మీనింగ్ ఫస్ట్ తెలుసుకుందాము। సమ్ టైమ్స్ సమ్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ మే ఫెయిల్ టు పే ద అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్ ఆర్ కాల్స్। కొన్ని కొన్ని సందర్భాలలో వాటాదారులు వాటాలపై కేటాయింపు సొమ్ము మరియు పిలుపుల సొమ్ము సరైన సమయానికి చెల్లించలేని పరిస్థితిని పిలుపు బకాయిలు అని పిలుస్తారు। This is technically known as call arrears। Call arrears అని కానీ, సో తెలుగు మీడియం ప్రకారం పిలుపు బకాయిలు అని కానీ పిలవడం జరుగుతుంది। బకాయి అంటే వసూలు కాకపోవడం అని అర్థం। పిలుపు అంటే కంపెనీ పిలిచినప్పుడు సరైన అమౌంట్ సరైన టైంకి పే చేయలేకపోయారు అని అర్థం। ఇన్ అదర్ వర్డ్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాల్డ్ అప్ క్యాపిటల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ డినోట్స్ కాల్ ఇన్ ఎరర్స్। కాల్డ్ అప్ క్యాపిటల్ మీన్స్ కంపెనీ ఇన్ టైంలో అమౌంట్ పే చేసేలాగా ఒక డ్యూ టైంని సెట్ చేస్తూ కాల్స్ చేస్తుంది। అంటే షేర్ హోల్డర్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, సో మీకు అలాట్ చేయబడ్డాయి వాటాలు, సో మాకు అమౌంట్ పే చేయండి అని చెప్పి లెటర్స్ పంపించడం జరుగుతుంది। సో షేర్ హోల్డర్స్ కంపెనీ పిలిచినట్టుగా ఎన్నిసార్లు పిలిస్తే అన్ని టర్మ్స్ ప్రకారం అమౌంట్ని రెస్పాండ్ అయ్యి టైంకి పే చేసినట్లయితే కంపెనీకి క్యాపిటల్ అనేది గ్యాదర్ అవుతుంది। సో ఇక్కడ అంటే మనకి ఇంకా నీట్గా ఈజీగా అర్థం అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కాలేజ్లో అడ్మిషన్ ఫీజు అనేది పే చేసి కన్ఫర్మ్ చేసుకోవడం అనేది జరుగుతుంది। సో అడ్మిషన్ ఫీజు చేసిన తర్వాత, ఫీ పే చేసిన తర్వాత నెక్స్ట్ మనకి టర్మ్స్ కింద అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది। సో ఆ టర్మ్స్కి సరైన టైంకి రెస్పాండ్ అవ్వడం అనేది చాలా అవసరం। ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వకపోతే మనకు తెలిసిందే కదా, సో వాళ్ళ లిస్టు నుంచి పేరుని తొలగించడం, ఫర్దర్గా వాళ్ళని డిస్కంటిన్యూ చేయడం, అంటే స్టడీస్కి సూటబుల్గా అన్నట్టుగా వాళ్ళని తొలగించడం అనేది జరుగుతుంది। సో ఇక్కడ కూడా ఎప్పుడైతే కంపెనీకి ఇన్ టైంలో అమౌంట్ పే చేయలేకపోయారో ఆ వాటాదారులందరినీ కూడా కంపెనీ రిజిస్టర్ నుండి పేరును తొలగించడం జరుగుతుంది। సో ఆ రోజుతో వాళ్ళకి వాటాదారులకి, అంటే కంపెనీకి వాటాదారులకి ఏ విధమైన సంబంధం అనేది ఉండదు। సో అప్పటి వరకు పే చేసిన అమౌంట్ని కోల్పోతారు। సో రిమైనింగ్ అమౌంట్ పే చేయలేరు కాబట్టి కంపెనీకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఇన్ టైంలో క్యాపిటల్ గ్యాదర్ చేసుకోలేని పరిస్థితి। సో ఈ విధంగా కంపెనీకి నష్టం రావడానికి వాళ్ళు కారణమయ్యారు కాబట్టి, సో మనకి కింద జనరల్ ఎంట్రీ చూసుకుంటే కనుక కాల్ ఏరియర్స్ మీన్స్ లాస్, ఇన్ టైంలో కంపెనీకి అమౌంట్ కాలేదు కాబట్టి నష్టం, నష్టాలను నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం మనం ఖర్చులు నష్టాలని డెబిట్ చేయాలి కాబట్టి కాల్ ఏరియర్స్ని డెబిట్ చేసుకుంటాం। సో అదే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాము। బ్యాంక్ అకౌంట్ డిటార్ ఎంత అమౌంట్ అయితే కలెక్ట్ అయిందో ఆ అమౌంట్ని మనం బ్యాంక్ అకౌంట్కి నోట్ చేసుకోవడం జరుగుతుంది। కాల్ ఏరియర్స్ అకౌంట్ డిటార్ పిలుపు బకాయిలు ఖాతా డిటార్ ఎంత మొత్తం అయితే రాలేదో అంత మొత్తాన్ని నష్టంగా బుక్స్లో చూపించుకోవడం అనేది జరుగుతుంది। టూ షేర్ ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ ఏ అమౌంట్ రాలేదు, సమ్టైమ్స్ టూ కాల్స్ మనీ కూడా రిసీవ్ అవ్వకపోవచ్చు, సమ్టైమ్స్ ఫస్ట్ కాల్ మనీ పే చేసి ఫైనల్ కాల్ స్టేజ్లో ఫెయిల్ అవ్వచ్చు। సో ఇలా సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది। సో దీనికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మనం ఈరోజు ఒక సమ్ని ఎగ్జాంపుల్గా చూద్దాం। లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ ఇష్యూ 25,000 షేర్స్ ఈచ్ 10 రూపీస్, 10 రూపీస్ మీన్స్ ఫేస్ వాల్యూ, ఈచ్ పేయబుల్ 2 రూపీస్ ఆన్ అప్లికేషన్, 4 రూపీస్ ఆన్ అలాట్మెంట్, 3 రూపీస్ ఆన్ ఫస్ట్ కాల్, రిమైనింగ్ 1 రూపీ ఆన్ ఫైనల్ కాల్।
సో మనకి ఇక్కడ 2+4 6, 6+3 9, 9+1 10. సో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది షేర్స్ని ఏ మెథడ్ ప్రకారం ఇష్యూ చేశారో చూసుకోవాలి. సో ఇక్కడ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. సో షేర్ హోల్డర్స్ నుంచి కూడా 10 రూపీస్ని కలెక్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కంపెనీ ముఖ విలువకు వాటాలు జారీ చేసింది అని అర్థం. నెక్స్ట్ ఆల్ ద షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్ అన్ని వాటాలు చందా అయినవి. అండ్ అమౌంట్ టోటలీ రిసీవ్డ్ ఎక్సెప్ట్ మినహా 100 షేర్స్ ఆఫ్ 1 షేర్ హోల్డర్ కాల్స్ మనీ. ఇక్కడ మొత్తం సొమ్ము వసూలైంది కానీ మినహాయింపు ఏంటంటే ఒక వాటాదారుడికి చెందిన 100 వాటాల యొక్క పిలుపుల సొమ్ము వసూలు కాలేదు. అంటే దరఖాస్తు సొమ్ము వసూలయ్యింది, కేటాయింపు సొమ్ము కూడా వసూలయ్యింది, మొదటి పిలుపు తుది పిలుపు సొమ్ము అనేది వసూలు కాలేదు అని అర్థం. అంటే కాల్స్ మనీ అన్నారు కానీ ఫస్ట్ కాలా సెకండ్ కాలా అనే క్లారిటీ లేదు కాబట్టి 2 పిలుపులకు సంబంధించిన సొమ్ము రాలేదు అని అర్థం. ఫస్ట్ కాల్ వచ్చి 3 రూపీస్, ఫైనల్ కాల్ వచ్చి 1 రూపీ. అంటే 100 వాటాలకి సంబంధించి 4 రూపాయల చొప్పున అమౌంట్ కలెక్ట్ కాలేదన్నమాట. సో దాన్ని మనం ఇప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో ఎంట్రీస్ రాసుకుని నెసరీ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే 25,000 ఈక్విటీ షేర్స్ జారీ చేశారు, ఈచ్ వాల్యూ 10 రూపీస్. సో మనకు అక్కడ 2 రూపీస్, 4 రూపీస్, 3 రూపీస్, 1 రూపీ. సో ఈ విధంగా 10 రూపీస్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఫేస్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ ఆల్ ద అమౌంట్ రిసీవ్డ్ అంటే నో ప్రాబ్లం. సో మనకి అమౌంట్ అంతా వచ్చినట్టుగా రాసుకుంటాం కానీ ఇక్కడ ఎక్సెప్ట్ అన్నారు. అంటే ఈ 100 వాటాలకు చెందిన పిలుపుల సొమ్ము రాలేదు కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం జర్నల్ ఎంట్రీస్ నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అవి చూద్దాం. సో యాజ్ యూజువల్, సో ఫస్ట్ అప్లికేషన్ మనీ రిసీవ్ అవుతుంది జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లక్ష్మీ కింపెనీ లిమిటెడ్. బ్యాంక్ అకౌంట్ డేటా షేర్ అప్లికేషన్ అకౌంట్ 50,000 డెబిట్, 50,000 క్రెడిట్, 25,000 ఇంటూ 2 రూపీస్ అనమాట. సో మన వర్కింగ్ నోట్స్ సపరేట్గా చేసుకోవచ్చు లేదంటే జర్నల్ ఎంట్రీ నోట్ చేసేటప్పుడే రికార్డ్ చేసుకోవచ్చు. షేర్స్ ఇంటూ అప్లికేషన్ మనీ, సో 50,000 అమౌంట్ కలెక్ట్ అయింది. ఎందుకు అంటే షేర్ అప్లికేషన్ అమౌంట్ క్యాపిటల్ పర్పస్ మీద కాబట్టి నెక్స్ట్ మనం దాన్ని క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ అయ్యింది, క్రెడిట్ అయ్యింది. సో క్యాన్సిల్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో డ్యూ అనమాట, అంటే అలాట్మెంట్ మనీ కూడా పే చేయండి అని వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళు పిలిచారా లేదా అనేది మనం థర్డ్ ఎంట్రీలో రాసుకుంటున్నాం. ఆ అలాట్మెంట్ మనీ వచ్చిందా లేదా అనేది మనం ఫోర్త్ ఎంట్రీలో నోట్ చేసుకుంటాం. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో అలాట్మెంట్ మనీ టోటల్ 1 లాక్ క్లియర్ అయింది. అంటే అప్లికేషన్ మనీ 50,000 కలెక్ట్ అయిపోయింది, అలాగే అలాట్మెంట్ మనీ కూడా 100,000 రూపాయలు కలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కాల్స్కి సంబంధించిన పోస్టింగ్ చూద్దాం. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ఫస్ట్ కాల్ మనీని పే చేయమని కాల్స్ వెళ్ళాయి అన్నమాట. అంటే ఫిఫ్త్ ఎంట్రీలో డ్యూ ఉన్నట్టుగా నోట్ చేసుకుంటాము, ఇంకా కలెక్ట్ అవ్వలేదు రావాల్సినందున అని నోట్ చేసుకోవడం జరుగుతుంది. సో వచ్చిందా రాలేదా అంటే రాలేదు. ఎంత రాలేదు, 100 షేర్స్కి సంబంధించిన అమౌంట్ రాలేదు. సో మీకు ఇక్కడ నీట్గా తెలియడం కోసం మనం ఈ క్లాస్లో నేర్చుకుంటున్న కొత్త పాయింట్ గురించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలియడం కోసం మీకు ఇక్కడ నేను రెడ్ కలర్లో చూపిస్తున్నాను. కాల్ ఏరియర్స్ అంటే లాస్, లాస్ కాబట్టి మనం డెబిట్ చేసుకున్నాము. బ్యాంక్ అకౌంట్ డిటార్, మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అంతే నోట్ చేసుకోవడం జరుగుతుంది. 24,900 ఇంటూ, అంటే ఒక 100 వాటాలకి రాలేదు కాబట్టి 24,900 వాటాలు ఇంటూ 3 రూపాయలు. సో 74,700.
నెక్స్ట్ 100 షేర్స్కి సంబంధించిన అమౌంట్ మనకి కలెక్ట్ అవ్వలేదు కాబట్టి 100 × 3 రూపీస్ అంటే 300 రూపీస్ అమౌంట్ రాలేదు కాబట్టి నష్టం మనం డెబిట్ చేసుకున్నాం. సో టోటల్ ఫస్ట్ కాల్ అమౌంట్ వచ్చి 75,000 అంటే ఇక్కడ 75,000 ఒకసారి డెబిట్ చేసాం, ఇక్కడ 75,000 క్రెడిట్ చేసాం. సో క్యాపిటల్ ఎంత అంటే 75,000 కానీ అంతా కలెక్ట్ అయిందా అంటే లేదు. దానికి కారణం ఏంటి? కాల్ ఏరియర్స్. సో రెడ్ కలర్లో కనిపిస్తుంది చూసుకోండి, కాల్ ఏరియర్స్ లాస్ కాబట్టి డెబిట్ చేసాం. సేమ్ యాజ్ యూజువల్ సెకండ్ కాల్ కూడా సేమ్, ఎందుకంటే కాల్స్ మనీ అన్నారు అంటే ఫస్ట్ కాల్ మనీ రాలేదు, సెకండ్ కాల్ మనీ కూడా రాలేదు కాబట్టి మళ్ళీ సేమ్ ప్రొసెసర్ని ఇలాగే ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ ఇటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, 25,000 షేర్స్ × 1 రూపీ 25,000 అమౌంట్ రావాలి. సో వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ మన లాస్ట్ ఎంట్రీలో చూపించుకుంటాం. సో రాలేదు కాబట్టి ఈచ్ షేర్కి మనకి 1 రూపీ చొప్పున రాలేదు, అంటే 24,900 షేర్స్కి అమౌంట్ కలెక్ట్ అయింది కాబట్టి బ్యాంక్ అకౌంట్కి 24,900 డెబిట్ చేస్తున్నాం. కాల్ ఏరియర్స్, సో ఇక్కడ కూడా రెడ్ కలర్లో పోస్ట్ చేయడం జరిగింది చూడండి. సో లాస్, లాస్ కాబట్టి డెబిట్ చేసాం. సో సెకండ్ కాల్ మనీ ఎంత రాలేదు అంటే 100 రూపీస్. టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 25,000. సో మనకి రావాల్సింది 25,000 కానీ 24,900 వచ్చింది. 100 ఎందుకు రాలేదు అంటే దట్ మీన్స్ కాల్ ఏరియర్స్. సో ఈ విధంగా మనం ఈరోజు నేర్చుకుంది, సరైన సమయానికి పిలుపుల సొమ్ము రానట్లయితే కనుక కంపెనీకి నష్టం కాబట్టి నష్టాన్ని నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం పుస్తకాలలో డెబిట్ చేసుకోవాలి. ఓకే, సో వీటిని బేస్ చేసుకుని మనం నెసరీ అకౌంట్స్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ మీన్స్ పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మనం ఇక్కడ షేర్స్ ఇష్యూ ప్రాసెస్లో వచ్చిన ప్రతి అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నట్టుగా రాసుకుంటాము. విత్ డ్రాయింగ్స్ అంటూ ఏముండవు కాబట్టి క్రెడిట్ సైడ్ ఏ విధమైన పోస్టింగ్స్ ఉండవు. సో షేర్ అప్లికేషన్ అమౌంట్ 50,000 కలెక్ట్ అయ్యింది. షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1 లాక్ కలెక్ట్ అయ్యింది. షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్ని అబ్జర్వ్ చేయండి, 74,700 వచ్చింది. సో ఎంత వచ్చిందో అదే బ్యాంక్లో చూపించుకోవడం జరుగుతుంది. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. సో ఇక్కడ కూడా మనకు 100 రూపీస్ రాలేదు, అంటే 24,900 వచ్చింది. సో ఎంతైతే వచ్చిందో అంతా మనం జర్నల్ ఎంట్రీస్లో బ్యాంక్ అకౌంట్కి పోస్ట్ చేసాము, అదే అమౌంట్ని ఇక్కడ పోస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అంటే ఓవరాల్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 2,49,600 రూపీస్ అవైలబుల్ బ్యాలెన్స్ అనేది బ్యాంక్లో ఉండడం అనేది జరిగింది. సో మనకి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకున్నట్లయితే కనుక దాన్నే మనకి కంపెనీ ట్రాన్సాక్షన్స్కి అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది డిసైడ్ అవ్వడం తెలుస్తుంది అనమాట. దీన్నే బ్యాలెన్సింగ్, లెడ్జర్ బ్యాలెన్సింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. సో షేర్ క్యాపిటల్ అకౌంట్ మీన్స్ లయబిలిటీ, లయబిలిటీ అకౌంట్ పోస్టింగ్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. యాక్చువల్గా ఇది ఓనర్ ఈక్విటీ. ఓనర్స్ అంటే షేర్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ గివర్స్, వాళ్ళు మనీ ఇవ్వడం వల్ల ఇచ్చినవన్నీ క్రెడిట్ చేస్తూ ఉంటాము, డెబిట్ సైడ్ పోస్టింగ్స్ ఏముండవు. షేర్ అప్లికేషన్ అకౌంట్ 50,000, షేర్ అలాట్మెంట్ 1 లాక్, షేర్ ఫస్ట్ కాల్ 75,000, షేర్ ఫైనల్ కాల్ 25,000. సో ఓవరాల్గా క్యాపిటల్ వచ్చి 2,50,000. సో మనకి ఇక్కడ క్యాపిటల్ వచ్చి 2,50,000 కనిపిస్తుంది, కానీ మనం చెప్పుకున్న బ్యాంక్ అకౌంట్ని అబ్జర్వ్ చేసుకుంటే 2,49,600 కనిపిస్తుంది. షేర్ క్యాపిటల్ మీన్స్ లయబిలిటీ, బ్యాంక్ బ్యాలెన్స్ మీన్స్ అసెట్. సో మన బ్యాలెన్స్ షీట్ రూల్ ఏంటంటే అసెట్ ఈక్వల్ టు లయబిలిటీ, లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్. సో ఇక్కడ షేర్ క్యాపిటల్ 2,50,000 ఉంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉంది, దానికి రీజన్ ఏంటి అనేది తెలియచేసుకోవడం కోసం మనం ప్రత్యేకంగా రూపొందించే ఖాతానే కాల్ ఏరియర్స్ అకౌంట్. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, కాల్ ఏరియర్స్ లాస్ కాబట్టి మనం నష్టాలను ఎప్పుడు డెబిట్ చేస్తాం కాబట్టి పోస్టింగ్స్ డెబిట్ సైడే ఉండడం జరుగుతుంది, క్రెడిట్ సైడ్ ఏ విధమైన పోస్టింగ్స్ ఉండవు. కాల్ ఏరియర్స్ అనేది హెడ్డింగ్లో కనిపిస్తుంది, అంటే ఆ నష్టం యొక్క పేరు.
ఏ సందర్భంలో నష్టం వచ్చింది అనేది మనకి పర్టికులర్స్ కాలంలో కనిపిస్తుంది. టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్, ఫస్ట్ కాల్ మనీ వచ్చే సందర్భంలో నష్టం ఏర్పడింది. ఎంత అంటే అమౌంట్ కాలంలో డిస్ప్లే అవుతుంది, 300 రూపీస్. టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్, ఫైనల్ కాల్ టైంలో కూడా మనకి లాస్ వచ్చింది. ఎంత అంటే 100 రూపీస్. సో మొదటి పిలుపు సందర్భంలో 300 రూపాయలు కోల్పోయాము, చివరి పిలుపు సమయంలో 100 రూపాయలు కోల్పోయాం. సో ఓవరాల్గా 400 రూపాయలు కంపెనీకి నష్టం. కాబట్టి బ్యాలెన్స్ని క్యారీ డౌన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి లేదా నెక్స్ట్ మంత్కి మనం బ్రాడ్ డౌన్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా కాల్ ఎరియర్స్ అకౌంట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థమైందంటే 400 రూపీస్ లాస్. ఆ లాస్ ఏ టైంలో ఏర్పడిందంటే ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ మనీ వసూలు కావాల్సిన సందర్భంలో. కాబట్టి ఈ అకౌంట్ బ్యాలెన్స్ 400 డిస్ప్లే చేస్తుంది. సో ఈ మూడు ఖాతాల యొక్క నిల్వల్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని ఏ విధంగా రూపొందించాలో తెలుసుకుందాం. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లక్ష్మీ కంపెనీ లిమిటెడ్. సో ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, డు నాట్ పోస్ట్ డెబిట్ సైడ్ డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్. సో ఇది ఎలెజర్ అకౌంట్ కాదు కాబట్టి డెబిట్ సైడ్ డిఆర్ అని కానీ క్రెడిట్ సైడ్ డిఆర్ అని కానీ సిఆర్ అని కానీ రాయడానికి వీలు లేదు. దీనిని ఆర్థిక నివేదిక అని పిలుస్తారు. ఆర్థిక నివేదిక అనడానికి కారణం ఏంటంటే ఇట్ షోస్ ఫైనాన్షియల్ పొజిషన్, ఒక కంపెనీ యొక్క లేదా ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలియచేసే నివేదిక. కాబట్టి దీనికి టూ బై అనే వర్డ్స్ వాడడం కానీ డిఆర్సిఆర్ అని హెడ్డింగ్స్లో పెట్టడం కానీ చేయకూడదు. సో లయబిలిటీస్ సైడ్ ముందు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ 250,000. సో వాళ్ళు నిర్ణయించింది 25,000 వాటాలు, ఒక్కొక్కటి 10 రూపాయలు చొప్పున. కాబట్టి ఆథరైజ్డ్ క్యాపిటల్ 250,000 అవుతుంది. నెక్స్ట్ అన్నీ ఇష్యూ చేశారా? సో మనకు క్లారిటీగా ఏం చెప్పలేదు కానీ 25,000 షేర్స్ గురించే మాట్లాడుతూ సమ్లో వచ్చారు కాబట్టి అన్ని వాటాలను ఇష్యూ చేయడం జరిగింది. సో ఇష్యూడ్ క్యాపిటల్ కూడా సేమ్. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. సో మనకి అన్ని వాటాలు చందా అయినవా అంటే పబ్లిక్ నుంచి డిమాండ్ ఉందా అని అర్థం. సో ఆల్ ద షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్ అన్నారు కాబట్టి సేమ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ కూడా 250,000 రూపీస్. నెక్స్ట్ కాల్డ్ అప్ క్యాపిటల్. సో ఏవైనా పెండింగ్లో ఉంచారా లేక అన్ని వాటాల్ని పిలిచారా? అంటే షేర్ హోల్డర్స్ అందరికీ కూడా ఒకేసారి కాల్స్ చెయ్యరన్నమాట, అంటే కొన్ని హోల్డ్లో ఉంచడం జరుగుతుంది. సో తర్వాత ఎప్పుడైనా కలెక్ట్ చేసుకుందాంలే అని చెప్పి కొన్ని హోల్డ్లో పెడతారు. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి వీలుగా అనమాట, డబ్బులన్నీ ఒకసారే కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలనే రూల్ ఏం లేదు కాబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా అందరినీ ఒకసారి కూడా పిలవకుండా పార్ట్స్ కింద అంటే కొంత ఒక 100 మెంబర్స్, ఒక 200 మెంబర్స్ ఇలా డివైడ్ చేసి పిలుస్తూ ఉంటారు. సో అలా పిలిచారా, అందరినీ పిలిచారా అంటే మనకి ఇక్కడ సో మనకి 25,000 షేర్స్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి కాల్డ్ అప్ క్యాపిటల్ కూడా 250,000. నెక్స్ట్ పెయిడ్ అప్ క్యాపిటల్. ప్రజలు అంటే షేర్ హోల్డర్స్ మొత్తం అమౌంట్ అంతా పే చేశారా లేదా? సో మనకు చేయలేదు కాబట్టి ఈరోజు టాపిక్ అదే కాబట్టి ఆ చెయ్యలేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్లో పెయిడ్ అప్ క్యాపిటల్ అనేది మారిపోతుంది ఎందుకంటే కంపెనీకి పూర్తిగా మూలధనం అనేది వసూలు కాలేదు కాబట్టి 249,600 యాక్చువల్గా వసూలైంది. సో ఇక్కడ షేర్ క్యాపిటల్ అకౌంట్ చూసుకుంటే మనకి 250,000 బ్యాలెన్స్ చూపిస్తుంది కానీ అమౌంట్ అంతా కూడా లేదు కాబట్టి దానికి రీజన్ కింద నోట్ చేసుకున్నాం చూసుకోండి. లెస్ కాల్ ఏరియర్స్ అంటే తీసివేయాలన్నమాట, పిలుపు బకాయిలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ పిలుపు బకాయిలు మొత్తాన్ని షేర్ క్యాపిటల్ నుంచి తీసివేసి చూపించడం అనేది జరుగుతుంది. అంటే క్యాపిటల్ వచ్చి 249,600 మాత్రమే. సో మనం స్టార్టింగ్లో డెఫినేషన్లో చెప్పుకున్నాం డిఫరెన్స్ బిట్వీన్ కాల్డ్ అప్ క్యాపిటల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ డినోట్స్ కాల్ ఏరియర్స్. పిలిచిన మూలధనానికి చెల్లించిన మూలధనానికి మధ్య వ్యత్యాసాన్ని కాల్ ఏరియర్స్ అంటారు అని చెప్పి. సో ఇక్కడ మనకి పిలిచిన మూలధనం 250,000 కానీ చెల్లించిన మూలధనం
249,600. సో ఆ వేరియేషన్నే మనం పిలుపు బకాయిలుగా బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపు చూపించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ అసెట్ సైడ్ బ్యాంక్ బ్యాలెన్స్ 249,600. సో మనకి బ్యాంక్లో అమౌంట్ ఎంత ఉంది అంటే 249,600 రూపాయలు మాత్రమే ఉంది. కానీ క్యాపిటల్ వచ్చి 250,000. సో బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఎందుకు లేదు అనేది మనం ఇక్కడ చూపించాలి. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే షేర్ క్యాపిటల్ పూర్తిగా వసూలు కాలేదు కాబట్టి షేర్ క్యాపిటల్ నుంచి పిలుపు బకాయిలను తగ్గించి బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. సో ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వడం అనేది జరిగింది. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో క్యాపిటల్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే అమౌంట్ కలెక్ట్ కాలేదు కాబట్టి. సో క్యాపిటల్ తగ్గిపోయిందనమాట. సో మనం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేదు. సో ఇన్ టైంలో అమౌంట్ కలెక్ట్ అయిపోయింది కాబట్టి క్యాపిటల్ ఎక్కడ చేంజెస్ అనేది మనకి లేదు. సో ఫస్ట్ టైం అనమాట, అంటే కాల్ ఏరియర్స్ వల్ల కంపెనీకి కావాల్సిన క్యాపిటల్ కలెక్ట్ కాలేదు కాబట్టి ఎందుకు కలెక్ట్ కాలేదనేది బ్యాలెన్స్ షీట్లో చూపించాం. ఎంత కలెక్ట్ అయిందనేది ఫైనల్ బ్యాలెన్స్ షీట్లో డిస్ప్లే అవుతుంది. 249,600 మాత్రమే క్యాపిటల్ కలెక్ట్ అయ్యింది, అది ఎక్కడ ఉంది అంటే బ్యాంక్లో ఉంది. సో ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ అనేది మనకి ఈక్వల్ అయ్యిందనమాట. సో టుడే క్లాస్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాల్ ఏరియర్స్ అంటే ఇన్ టైంలో షేర్ హోల్డర్స్ స్పందించకపోవడం. అలాట్మెంట్ మనీ పే చేయడంలో కానీ కాల్స్ మనీ పే చేయడంలో కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని అర్థం. మనకి ఇక్కడ అలాట్మెంట్ మనీ కూడా పే చేశారు, కాల్స్ మనీ మాత్రమే పే చేయలేదు కాబట్టి కాల్స్ ఎంట్రీస్ రాసుకున్నప్పుడే మనం కాల్ ఏరియర్స్ని చూపించుకున్నాం. ఇలా జరిగినప్పుడు యాక్చువల్గా కంపెనీ ఏం చేస్తుందంటే అప్పటికే వాళ్ళు 4 రూపీస్ అప్లికేషన్ మనీ పే చేశారు, 2 రూపీస్ అప్లికేషన్ మనీ పే చేశారు, 4 రూపీస్ అలాట్మెంట్ పే చేశారు. అంటే ఈచ్ షేర్ ఒక వాటాదారుడు ఏం చేశాడంటే 6 రూపాయలు చెల్లించేశాడు, 4 రూపాయలు చెల్లించడంలో ఫెయిల్ అయిపోయాడు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ 6 రూపాయలు అతనికి తిరిగి ఇవ్వబడవు. అంటే ఒక్క వాటాకి 6 రూపాయలు చెప్పిన 100 వాటాలకి అతను 600 రూపాయలు కోల్పోతాడు. రిమైనింగ్ 400 పే చేయలేకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే 600 రూపాయలని కోల్పోతాడు. ఆ రోజు నుండి కంపెనీకి అతనికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు, అతను వాటాదారుడిగా పరిగణించబడడు. నెక్స్ట్ అతనిని కంపెనీ రిజిస్టర్ నుండి తొలగించడం జరుగుతుంది. వాటాదారుల అందరి వివరాలు ఒక రిజిస్టర్లో నోట్ చేసుకుంటారని చెప్పుకున్నాం కదా, ఆ రిజిస్టర్ నుండి ఆ పేరును తొలగించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా చేయడం వల్ల కంపెనీకి పెద్దగా నష్టమే ఉండదు, కానీ వాటాదారుడే నష్టపోతాడు. అప్పటికే చెల్లించిన అమౌంట్ని కోల్పోతాడు, ప్లస్ కంపెనీకి అతనికి సంబంధం లేకుండా పోతుంది. నెక్స్ట్ అలాగే 4 రూపాయలు చెల్లించలేని పరిస్థితి వల్ల అప్పటికే చెల్లించిన 6 రూపాయలు కూడా కోల్పోవలసి వస్తుంది. అంటే ఈ కంపెనీలో కంటిన్యూ అవ్వడం అనవసరం అనుకున్నప్పుడు కావచ్చు, లేదంటే ఈ కంపెనీలో పట్టుబడి పెట్టడానికి సరైన సమయానికి డబ్బులు లేకపోవడం కావచ్చు, ఇలాంటి రకరకాల కారణాల వల్ల వాటాదారులు ఈ సమస్యను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. కంపెనీకి ప్రస్తుతానికి నష్టమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంది. అంటే వీళ్ళకి ఇక్కడ ఈ ఒక వాటాదారుడు స్పందించకపోవడం వల్ల ఏం జరిగిందంటే సమయానికి క్యాపిటల్ కలెక్ట్ అవ్వలేదు. కాకపోతే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతని దగ్గర నుంచి వచ్చిన, అంటే మన ఎగ్జాంపుల్ ప్రకారం అతని దగ్గర నుంచి వచ్చిన వాటాకి 6 రూపాయలు చెప్పిన 600 రూపాయలు కంపెనీకి ఉండిపోతుంది. తిరిగి మళ్ళీ ఈ 100 వాటాలను మరొకరికి జారీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు వసూలు కాకుండా సమస్య ఎదుర్కొన్నప్పటికీ కూడా అప్పటికే వసూలైన అమౌంట్ మిగిలిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాటాలను మరొకరికి జారీ చేసుకుని మళ్ళీ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో కంపెనీకి లాభం, వాటాదారుడికి నష్టం. సో మనం కంపెనీ బుక్స్ రాస్తున్నాం కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కంపెనీ పుస్తకాలలో ఫస్ట్ కాల్ మనీ, సెకండ్ కాల్ మనీ రాలేదు, నష్టం కాబట్టి నష్టాన్ని డెబిట్ చేసుకుంటూ మనం బుక్స్లో నోట్ చేసుకున్నాం. ఈ కాల్ ఏరియర్స్ వల్ల క్యాపిటల్ అనేది తగ్గిపోతుంది, ఆ తగ్గిపోయిన విషయాన్ని కూడా మనం బ్యాలెన్స్ షీట్లో చూపించడం జరిగింది. ఓకే, సో మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను.
నెక్స్ట్ మరొక టాపిక్తో మరొక క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.